हेलो फ्रेंड्स रिज़वान हियर ई वीडियो लो नेनु मीकु एक्सपोर्ट्स चेसेटप्पुडु एलांटी विषयालनु गमनिंचाले दानि गुरिंचि कोन्नि ऐडियास अनेवि इस्तुन्नानु इदि चाला इंपार्टेंट उंटुंदि चाला मंदि एक्सपोर्ट अंटे एदैना प्रोडक्ट तयारु चेसेसि दानि मार्केटिंग चेयडं स्टार्ट चेसेस्तारु दीनि वल्ल एमवुतुंदंटे वाळ्ळकि मार्केटिंग एक्सपेंसेस पेरिगिपोतायि गानी ఆ బిజినెస్ అనేది అంతవరకు రాదు వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి రావు అయితే దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి అయితే ఇందులో ఒక మెయిన్ కారణం ఏముంటుందంటే ఇక్కడ మీరు ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు దాని యొక్క బ్రాండింగ్ ఎలా ఉండాలి దాని గురించి చాలా విషయాలు నేర్చుకోవాలి వితౌట్ కరెక్ట్ బ్రాండింగ్ మీ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో మూవ్ అవ్వడం చాలా కష్టంగా అయిపోతుంది ఈవెన్ మీకు డీలర్స్ దొరికినా కానీ ఎక్స్పోర్ట్ మార్కెట్లో చాలామంది డీలర్స్ ఉంటారు వాళ్ళు కూడా మీ ప్రోడక్ట్ తీసుకొని అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు కానీ అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా సేల్స్ అనేవి ఎక్కువ రాకపోవడం వల్ల మీ ఆర్డర్స్ అనేవి వాళ్ళు నెక్స్ట్ ఆర్డర్స్ వాళ్ళు తీసుకోరు దాన్ని బట్టి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఆ ప్రాబ్లమ్స్ మీకు కూడా వచ్చేస్తాయి మీరు ప్రొడక్షన్ ఎక్కువ చేసుకున్నారు కానీ అక్కడ సేల్ జరగడం లేదు మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయి ఇలాంటి చాలా విషయాలు అనేవి ఉంటాయి అంటే ఇవి అన్ని వీటి అన్నిటి నుంచి మీరు బయటపడాలి ప్లస్ మీకు ప్రాఫిట్స్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలంటే మీరు ప్రోడక్ట్స్ తయారు చేసేటప్పుడు ప్రోడక్ట్ బ్రాండింగ్ లో చాలా శ్రద్ధ పెట్టాలి ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను దాన్ని బేస్ చేసుకొని మీరు మీ బ్రాండింగ్ తయారు చేసినట్టయితే మీకు ఫ్యూచర్లో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దాని గురించి కంప్లీట్గా వివరంగా డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి మీరు లేబలింగ్ చేసేటప్పుడు మీ బ్రాండ్ లేబలింగ్ చేసేటప్పుడు మీ పేరు మీ కంపెనీ పేరు కావచ్చు లేదంటే లోగోస్ కావచ్చు మీరు బ్రాండింగ్ చేసేటప్పుడు అది ఎలాంటి కంట్రీని స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తున్నాయి దాన్ని మీరు శ్రద్ధగా గమనించాలి అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నెక్స్ట్ దాంతోపాటు ఏముంటుందంటే ఇప్పుడు సపోజ్ చేయండి మీరు కంప్లీట్గా ఒక కంట్రీస్ కొన్ని కంట్రీస్ని టార్గెట్ చేస్తున్నారు ఎగ్జాంపుల్గా చూసినట్టయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఆ అన్ని కంట్రీస్కి మీరు టార్గెట్ చేసి మీ ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అయినా మీరు మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు ఎక్స్పోర్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అయితే ఇక్కడ ఏం చేసినారంటే మీరు లేబలింగ్ చేసినారు మీ బ్రాండింగ్ అన్ని చేసిన తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో దించినారు కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ అనేది బ్రాడ్ ఏరియాలో మీరు మార్కెటింగ్ చేస్తున్నారు అంటే యుఏఈ అంటే అన్ని కొన్ని కంట్రీస్కి మార్కెటింగ్ చేస్తున్నారు కానీ ఆ ప్రోడక్ట్ అనేది మీ యొక్క ప్రోడక్ట్ ఉపయోగము యూస్ఫుల్నెస్ ఆ చిన్న ఒక 2-3 కంట్రీస్లోనే ఉండొచ్చు అంటే ఒక 10 కంట్రీస్కి టార్గెట్ చేస్తున్నారు కానీ అది 2-3 ప్రోడక్ట్స్లోనే దాని మార్కెట్ ఉండొచ్చు అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న లోకల్ బ్రాండింగ్ ఎలా చేయాలి మీరు చేయలేదు మీరు ఏం చేస్తున్నారంటే పెద్దగా టోటల్ ఒక 10-20 కంట్రీస్ని దృష్టిలో పెట్టుకుని ఆ బ్రాండింగ్ చేసినారు అప్పుడు ఏం జరిగింది ఆ లోకల్ వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ మీ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ ఎక్కడ జరుగుతుందో అక్కడనే మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయలేదు జస్ట్ ఏదో 10-20 కంట్రీస్ని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ చేసేసినారు బ్రాండింగ్ చేసేసినారు దాంతో ఏం జరుగుతుందంటే మీ బిజినెస్ అనేది పెరగడం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మీ యొక్క ప్రోడక్ట్ ఆ పర్టిక్యులర్ కంట్రీలో సేల్ కావడం జరుగుతుంది కానీ వేరే కంట్రీస్లో సేల్ అంతా ఉండకపోవచ్చు కాబట్టి అక్కడ ఉన్న డీలర్స్ కావచ్చు అక్కడ ఉన్న సేల్స్ మెన్స్ కావచ్చు వాళ్ళు ఎక్కువ సేల్ జరగడం లేదు మీ ప్రోడక్ట్ యొక్క బ్రాండింగ్ డిఫరెంట్ ఉంది కాబట్టి సేల్ జరగడం లేదు కాబట్టి మీకు ఆర్డర్స్ ఇవ్వకపోవచ్చు ఎక్కువ ఆర్డర్స్ ఇవ్వకపోవచ్చు అయితే మీరు ఇక్కడ ఏ పాయింట్ని గమనించాలంటే మీ యొక్క ప్రోడక్ట్ ఎక్కడ ఏ కంట్రీలో ఎక్కువ యూజ్ అవుతుంది అది ఫస్ట్ మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి దాన్ని బట్టి ఆ కంట్రీలో ఉన్న సిమిలర్ ప్రోడక్ట్ ఇప్పుడు సపోజ్ చేయండి మీరు ఏమైనా ఐటెం తయారు చేసినారు ఆ సేమ్ అలాంటి ఐటమ్స్ ఆ కంట్రీస్లో వెతకండి వెతికేసి అక్కడ ఉన్న బ్రాండింగ్ చూడండి అక్కడ ఉన్న లేబలింగ్ చూడండి అది చూసిన తర్వాత దానికి తగ్గట్టుగా సిమిలర్గా మీరు అది రెడీ చేసినట్టయితే మీ ప్రోడక్ట్ యొక్క మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఆ ప్రోడక్ట్ మీరు తయారు చేసే ప్రోడక్ట్ అలాంటి ప్రోడక్ట్ అక్కడ సేల్ జరుగుతుంది కాబట్టి మీ ప్రోడక్ట్ కూడా సేల్స్ అయ్యే అవకాశం పెరిగిపోతాయి అందుకు ఇక్కడ
చాలా మంది ఏం చేస్తారు అండ్ ఎక్స్పోర్ట్ అంటే మనము వేరే చాలా కంట్రీస్ లో ఎక్స్పోర్ట్ చేద్దాము అన్ని కంట్రీస్ లో ఎక్స్పోర్ట్ చేస్తాము మన ప్రోడక్ట్ ఎలాగైనా మంచిగా ఉంది కదా చాలా కంట్రీస్ లో సేల్ అవుతుందని అలా అపోహ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు దాంతోనే మీ బిజినెస్ అనేది పెరగదు అందరినీ అందరు ఏదో అంటుంటారు చాలా మంది ఏదో ఏదో ఒకటి అంటుంటారు అలా బిజినెస్ చేయకూడదు అలా చేస్తే మీకు లాసెస్ అనేవి జరుగుతాయి ఎందుకంటే మీ ఫ్రెండ్ చేసిన బిజినెస్ విధానం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ బ్రాండింగ్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ ప్రోడక్ట్ డిఫరెంట్ ఉంటుంది మీ ప్రోడక్ట్ డిఫరెంట్ ఉంటుంది మీ ప్రోడక్ట్ యొక్క కన్సంప్షన్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్గా ప్రొసీజర్లో బిజినెస్ చేసినట్టయితే మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అంటే వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా మీరు కూడా అలా చేసినట్టయితే మీకు లాసెస్ అనేవి 100% జరుగుతాయి కాబట్టి ఆ లాసెస్ నుంచి బయటపడాలంటే కరెక్ట్గా మీ ప్రోడక్ట్ టేస్ట్ ఎక్కడ వర్తిస్తుంది మీ ప్రోడక్ట్ కన్సెప్షన్ ఎక్కడ ఉంది ఆ కంట్రీస్కి ఆ చిన్న కంట్రీ అయినా పర్వాలేదు కానీ ఆ కంట్రీకి టార్గెట్ చేసేసి మీరు బిజినెస్ చేసినట్టయితే మీ బిజినెస్లో చాలా గ్రోత్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా వేరే కంట్రీస్లో పెంచుకోవాలంటే అది తర్వాత పెంచుకోవచ్చు కానీ ఒకటేసారి 10-20 కంట్రీస్లో మీరు మీ బిజినెస్ని లాంచ్ చేయడము చాలా ఒక తప్పు పని ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్గా స్పెసిఫిక్ చేసి మీరు బ్రాండింగ్ చేయండి ఆ లేబలింగ్ కావచ్చు ఇంకా వేరే విషయాలు కూడా కరెక్ట్గా చేయండి ఇంకా వేరే వీడియోస్లోనే నేను కంటిన్యూషన్గా వేరే ఐటమ్స్ గురించి మాట్లాడతాను మీరు నన్ను మీట్ కావాలి కలిసి ఇంకా ఫ్యూచర్లో మీ బిజినెస్ పెంచాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా కన్సల్టెన్సీ కాంటాక్ట్ చేసి మీ బిజినెస్ని పెంచుకోవచ్చు ఇంటర్నేషనల్ బయ్యర్స్ కావాలన్నా లేదంటే ఇంకా ఇంటర్నేషనల్ మీకు అగ్రిమెంట్స్ చేసి ఇవ్వాలన్నా అదంతా మేము చేసి ఇవ్వగలుగుతాము కాబట్టి మీరు కాంటాక్ట్ చేయండి కలవండి నెక్స్ట్ మీ బిజినెస్ని పెంచడానికి మేము సలహాలు సూచనలు కూడా ఇస్తాము ప్లస్ దాంతోపాటు మీ బిజినెస్ని కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెంచిస్తాము ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ